With the divine blessings of Shri Parabrahma Shirdi Sai Bhagwan and Guru Shri Vani Amma, the Viswasai Dwarakamaya Shakti Peetam, universal non-profit organization for spiritual enlightenment, self-realization, world peace and charitable services, founded by Sai Upasak Guruji, Sri Lakshmoji is guiding Koti Sai Gayatri Mahamantra chanting as well as Koti Annadanam is taking place on the auspicious occasion of Sri Shirdi Sai Baba centenary celebrations all around the world, starting from 18th October 2018 and is concluding on 8th December 2018, which includes the entire auspicious time period of Kartika Masa. This movement for world peace and human enlightenment is continuing for the fourth year. Of gratitude towards our Shirdi Sai. Brahmam Vishnum Shivam Trimurti Tejam Trailokya Vanditam Ayonijam Swayam Prakasham Aham Bhaje Sai Nadham Aham Bhaje Sai Nadham Shri Shirdi Sai Gayatri Mahamantra. Sachidananda Sadguru Sai Nath Maharaj Ki Jai Sai Gayatri Mata Ki Jai Om Shirdi Vasaya Vidmahe Sarva Siddhischa Dhimahi Tanno Sai Prachodhayat Om Shirdi Vasaya Vidmahe Sarva Siddhischa Dhimahi Tanno Sai Prachodhayat Ee Mahamantra Yokka Ardhamu Emanaga ఓంకార రూపుడును శిరిడిలో కొలువైన సచ్చిదానంద స్వరూపుడగు అనగా సత్యము జ్ఞానము బ్రహ్మానందమునకు స్వరూపుడును స్వయం ప్రకాశకుడగు శ్రీ శిరిడి సాయినాథ పరబ్రహ్మను హృదయపూర్వకంగా సర్వస్య శరణాగతి వేడుచు ధ్యానించుచున్నాను. సర్వ సిద్ధులకును అధిపతి అయి అనగా అష్ట సిద్ధులను యోగ సిద్ధులను ఉపసిద్ధులకును నిలయమై అనుమా సిద్ధి మహిమా సిద్ధి గరిమా సిద్ధి లఘుమా సిద్ధి మొదలుగా గల అష్ట సిద్ధులకును అపరాచత్వము త్రికాలజ్ఞత్వము మొదలుగా గల యోగ సిద్ధులకును సంకల్ప సిద్ధిని అనుర్మితత్వ సిద్ధి మొదలుగా గల ఉపసిద్ధులకును అధిపతి యువై నిలయమై తనను ప్రేమతో కూడిన భక్తి శ్రద్ధలతో కొలుచువారలకు అర్హతను బట్టి అన్ని సిద్ధులను లేదా సంకల్ప సిద్ధే గాని ప
ప్రసాదించమని శ్రీ శిరిడి సాయినాథ పరబ్రహ్మమును సచ్చిదానంద స్థితిని కూడా ప్రసాదించమని భక్తి శ్రద్ధలతో ధ్యానించుచున్నాను. శ్రీ శిరిడి సాయి గాయత్రి మహామంత్రము ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో నిత్యము వారికి శ్రీ శిరిడి సాయినాథ పరబ్రహ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వారు కోరిన కోరికలు నెరవేరుతాయి, వారి కష్టాలు తగ్గిపోతాయి, సుఖము శాంతి సౌఖ్యము లభిస్తుంది. ఆ మహామంత్రము ఈ విధంగా అందరూ జపించండి. ఓం శిరిడి వాసాయ విద్మహే సర్వసిద్ధిశ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. అంటే వివాహం కాని వారికి వివాహము, విద్యార్థులకు విజయము, ఉన్నత విజయము, ఉద్యోగార్థికి ఉద్యోగము, సంతానం లేని వారికి సంతాన భాగ్యమును, చక్కటి ఆరోగ్యమును, వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధిను, సమాజంలో శాంతిని, మనలో అంతఃశాంతిని, విశ్వశాంతిని కూడా ప్రసాదించమని బాబాను భక్తి శ్రద్ధలతో వేడుకొనిచున్నాను. సంకల్పసిద్ధి అనగా కోరిన కోరికలు నెరవేరుట. ఆ కోరిక ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది అయిన కోరికను ఓ ప్రభువా, ఓ శ్రీ శిరిడి సాయినాథ పరబ్రహ్మ గాయత్రి మాతయ్యై మాకు మా కోరికను నెరవేర్చి మాకు సిద్ధి పొందేలా అనుగ్రహించమని ప్రభువుని ధ్యానించుకుందాం. కావున మీరందరూ కూడా యథాశక్తిగా ప్రతిరోజు ఉదయం ప్రారంభకాలమున చక్కగా ప్రేమతో కూడిన భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా 9 సార్లు కానీ, 18 సార్లు కానీ, 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ మహామంత్రాన్ని జపిస్తారో వారికి సకల శుభములు కలుగుతాయి, తీవ్ర రోగ పీడనములు అనారోగ్యములు అన్నీ తొలగిపోతాయి, సుఖము శాంతి సౌఖ్యము సౌభాగ్యము లభిస్తుంది. శ్రీ షిర్డి సాయి గాయత్రి మహామంత్ర. ఓం, లెట్ మీ మెడిటేట్ ఆన్ ద గాడ్ హూ లివ్స్ ఇన్ షిర్డి, హూ ఇస్ సచ్చిదానంద, సత్ చిత్ ఆనంద, ఇస్ సెల్ఫ్ ఎక్సిస్టెన్స్, ఎటర్నల్ కాన్షియస్నెస్ అండ్ ఎటర్నల్ బ్లిస్, అండ్ పరబ్రహ్మ హూ పొజెస్ ఆల్ సిద్ధీస్, అష్టసిద్ధీస్, యోగ సిద్ధీస్, ఉపసిద్ధి ఇంక్లూడింగ్ సంకల్ప సిద్ధి, అండ్ ఇస్ కేపబుల్ ఆఫ్ గ్రాంటింగ్ ఆల్ ఆర్ వన్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ఆఫ్ డివోటీస్ లవ్ అండ్ డివోషన్. సాయి గాయత్రి మంత్ర, హూవర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ మంత్ర. ఇట్ రిమూవ్స్ ఆబ్స్టకల్స్ అండ్ సారోస్ ఫ్రమ్ లైఫ్, ప్రొటెక్ట్స్ ద డిసైపుల్స్ ఫ్రమ్ డేంజర్, గ్రాంట్స్ యూ పీస్, ప్రాస్పెరిటీ, హెల్త్ అండ్ హ్యాపీనెస్, and brightens your mind, destroys, dispels ignorance, and gives you jnana, illuminates jnana to self-realization, opens your psychic vision, brings direct knowledge of the eternal truth, resulting in attaining the real peace and happiness. Ganga Yamuna Padam Sri Padam Sparshayet పాపహరం పూజితం నిఖిలలోక పూజితం
అహం భజే సాయినాథం. డీటెయిల్స్ ఆఫ్ కోటి అన్నదాన. డొనేషన్ ఆఫ్ ఫుడ్, రోటీ, బ్రెడ్, రైస్, లెమన్ రైస్, ఫ్రూట్స్, స్నాక్స్ ఎక్సెట్రా. ప్లీజ్ ఎంటర్ యువర్ చాన్ కౌంట్స్ ఇన్ టు అవర్ వెబ్సైట్ www.viswasaidwarakamai.org or email info@viswasaidwarakamai.org. శ్రీ సాయినాథ పరబ్రహ్మ సకల చరాచర జగత్తు యందు వ్యాపించి ఉన్నారు. సకల చరాచర జీవకోటి అతి వారి స్వరూపం. వారు అందరి హృదయాలను పాలించేవారు, అందరి హృదయంలో నివసించేవారు. చీమలు, పురుగులు, జంతువులు మొదలుగాగల సకల జీవకోటి వారు నివసించుచున్నారు. అవన్నీ వారి స్వరూపమే. ఒకరోజు శ్రీమతి ఠాకర్ స్వామి దర్శనానికి వచ్చి ఒక ఇంటిలో బస చేసింది. భోజన సమయంలో భోజనం తింటూ ఉండగా ఆకలి వన్న కుక్క వచ్చింది. వాటికి రొట్టె ముక్క వేసింది. ఆ కుక్క రొట్టెను తిని ఇష్టంగా తిని వెళ్ళిపోయినది. తరువాత బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, బాబా, అమ్మ, నువ్వు కుక్కకు వేసిన రొట్టె నాకెంతో ఇష్టమైనది, నేను చక్కగా తిన్నాను, నా జీవశక్తులు నీవు కూడా తృప్తి చెందినవి, నువ్వు జీవితాంతము ఈ విధంగా ఆచరించాను, నీకు సద్గతి కలుగునని బాబా ఆచరించడానికి ప్రసాదించాను. అలాగే ఒకరోజు లక్ష్మీబాయి సిందే బాబా ఆ తల్లిని ఆకలిగా ఉంది అమ్మా, నాకు తొందరగా రొట్టె పట్టుదామని చెప్పాను. వెంటనే ప్రేమతో ఇంటికి వెళ్ళి రొట్టె తీసుకుని వచ్చాను. వెంటనే ఆ స్వామి అందులో ఉన్న కొన్ని రొట్టెలు ఎదురుగా ఉన్న ఆకలితో ఉన్న కుక్కకు వేశారు. ఆ కుక్క ఎంతో చక్కగా తిని తింటూ ఉంటే స్వామి ట్రేన్లో తెలుసుకుంటూ, అమ్మా, నాకు ఎంతో తృప్తి అయినది అని చెప్పారు. అంటే అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా శ్రేష్టం అని తదితర ఉపనిషత్తు తెలియజేసింది. ఆకలిగా ఉన్న కన్నం పెట్టినట్టు నా కన్నం పెట్టినట్లే అని శిరిడి సాయినాథ్ పలికే మాకు ప్రేరణ. వారు జీవితాంతం ఆచరించి చూపిన అన్నదాన ధర్మాన్ని మనందరం కూడా పాటిస్తాము. సంపదలు, ధనము, ఇవి శాశ్వతము కావు. కోటి అన్నదాన సేవ ముఖ్య విశేషాలు. ఈ అన్నదానం 18 విజయదశమి రోజు నుంచి 8 వరకు శ్రీ షిరిడి సాయినాథ పరబ్రహ్మకు కృతజ్ఞతా సేవగా చక్కగా వారి భక్తులు, వారి ప్రీతమ శిష్యులు, వారి బిడ్డలందరూ స్వామికి భక్తి చర్యతో నివేదనగా యథాశక్తిన గృహముల్లో ఎందు కానీ, సామూహ్యంగా కానీ, ఆలయాల్లో కానీ రొట్టెలు కానీ, బ్రెడ్ కానీ, అన్నం కానీ, పులిహోర కానీ, చపాతీలు కానీ చేసుకొని లేదా యథాశక్తిగా కొని కానీ, పండ్లు కానీ, పండ్లు కానీ, పాలు కానీ భక్తి శ్రద్ధలతో అపన్నులకు, దివ్యాంగులకు, నిరసరాయులకు, వృద్ధులకు, అనాథ బాల బాధితులకు, అలాగే గోవులకు, పక్షులకు, కుక్కలకు, పిల్లలకు, మొదలగు జంతువులకు కూడా
చక్కగా సమర్పించుకుని శ్రీ శిరిడి సాయి గాయత్రి మహామంత్రాన్ని స్మరించి బాబాకు యథాశక్తిగా చెప్పిన విధంగా బాబా ఉదయాన్నే 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటలలోపు చక్కగా ఈ అన్నదాన సేవను బాబా సమర్పించుకోగలరు. బాబా యొక్క 6 అనుగ్రహాన్ని ఆశ్రమ వచ్చినాన్ని